పరలోక రాజ్యమైన దేవుని సంఘం పొలంలో విత్తబడిన చిన్న ఆవగింజను పోలి ఉంది. అది చిన్నదే గాని అది పెరిగినప్పుడు, పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులకు జీవరాశులకు నివాస యోగ్యంగా మార్చబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. ఈరోజు నేను చిన్న సంఘంలో ఉన్నాను, నా పరిచర్య చాలా చిన్నది, నా సంఘం చాలా చిన్నది అని నువ్వు భయపడవద్దు. అది దేవుని దృష్టిలో గొప్ప విత్తనం లాంటిది. ఓపికతో ఎదురుచూడు. ఆ చిన్న పరిచర్య సకల జనాంగాలకు, సకల అన్య జనులకు నివాస యోగ్యంగా, ఆశీర్వాదంగా మారబోతూ ఉంది. ఆ చిన్న విత్తనమే మహావృక్షంగా మార్పు దిద్దుకోబోతూ ఉంది.